కామారెడ్డి జిల్లా బాన్స్వాడకు చెందిన 5 నెలల బాలుడు తన వేలు ఉంగరాన్ని మింగేశాడు. అది గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. కేసు సున్నితమైనది కావడంతో నిజామాబాద్కు రిఫర్ చేశారు. ఈ క్రమంలో నిజామాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో స్కానింగ్ తీసి ఉంగరం ఎక్కడుందో నిర్ధారించి ఆపరేషన్ చేసి బాలుడు మింగిన ఉంగరాన్ని బయటకు తీశారు వైద్యులు. దీంతో బాలుడి యాసిన్ తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. నేను డాక్టర్ సంతోష్ కుమార్ కొండ, ఈఎన్టీ సర్జన్, మనోరమ హాస్పిటల్. ఈ యాసిన్ అనే 5 నెలల బాబు తన వేలికున్న ఉంగరాన్ని అంటే వేలు చప్పరిస్తూ మింగేశాడు. అక్కడ బాన్స్వాడ ప్రాపర్ వాళ్ళది, అక్కడ బాన్స్వాడలో ఒక పీడియాట్రిషియన్ చూసి ఇది ఈఎన్టీ సంబంధమైన కేసు అండ్ బాబు చాలా చిన్న బాబు సో రిస్క్ ఎక్కువ ఉంటుందని చెప్పేసి ఇక్కడ రిఫర్ చేశారు. సో అక్కడ ఎక్స్రే తీసినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇటువైపు నుంచి ఎక్స్రే తీసినప్పుడు త్రోట్లో ఉంది అని తెలుస్తుంది తప్ప అది ఫుడ్ పైప్లో ఉందా లేదా గాలి తీసుకునే గొట్టంలో ఉందా అనేది మనకు అర్థం కాదు. యాజ్ సూన్ యాజ్ బాబు ఇక్కడికి రాగానే మేము ఎక్స్రే ఇటువైపు నుంచి తీసి అది ఎక్కడుందో నిర్ధారణ చేసుకొని తొందరగా ఆపరేషన్ తీసుకెళ్ళాము. అంటే 4 ఏండ్లు 5 ఏండ్లు ఆ పిల్లల్లో కాయిన్ మింగడము తీయడం అనేది జరుగుతూ ఉంటుంది. కానీ 5 నెలల బాబు అనేది చాలా ప్రీషియస్ థింగ్ అండ్ చాలా డెలికేట్ థింగ్, అందుకోసమే ఇంత పెద్ద ఎక్విప్డ్ థింగ్, ఇంత కాంపిటెంట్ అనస్థెటిస్ట్ ఇవన్నీ ఉన్న ఈ హాస్పిటల్లో చేయగలిగాం. సో థ్యాంక్స్ టు మనోరమ హాస్పిటల్ అండ్ భగవంతుడి దయ వల్ల ఆపరేషన్ చాలా బాగా జరిగింది అండ్ బాబు కూడా హెల్దీగా ఉన్నాడు. నౌ వీఆర్ డిశ్చార్జింగ్ ద పేషెంట్, ఇప్పుడు మేము డిశ్చార్జ్ చేసేస్తున్నాం వితిన్ నాట్ ఈవెన్ అంటే 24 గంటల లోపే మనము బాబుని డిశ్చార్జ్ చేయవచ్చు ఇప్పుడు.